హలో టీవీ. గత కొద్ది రోజుల నుంచి మెగాస్టార్ అల్లు ఫ్యామిలీల మధ్య మాటల వార్ జరుగుతోంది. ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడంతో రెండు ఫ్యామిలీల మధ్య వారు మొదలైనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ఎవరు బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ ఇటీవల పుష్ప సినిమా కథాంశాన్ని తప్పుపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేయడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇక పవన్ కు కౌంటర్ అన్నట్లు సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్లు ఇటు టాలీవుడ్ లోను అటు పొలిటికల్ స్క్రీన్ పైన హిట్ పుట్టించాయి. ఇక ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకునేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చేసిన విమర్శలతో మరింత వేడెక్కింది. మెగా అభిమానులు తప్ప అల్లు అభిమానులు అంటూ ఎవరు ఉండరని ఎమ్మెల్యే బోలిశెట్టి చేసిన వ్యాఖ్యలతో ఇరువైపులా యుద్ధం తారాస్థాయికి చేరినట్లు కనిపించింది. అయితే రెండు కుటుంబాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు ఏవీ లేవని, ఈ ప్రచారానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెల రెండున పవన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పిఠాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. డిప్యూటీ సీఎం గా తొలి పుట్టినరోజు వేడుకను తన సొంత నియోజకవర్గంలో జరుపుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట. అభిమానులు సైతం పిఠాపురంలో పవర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ను భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ బర్త్డే సెలబ్రేషన్ లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంటుందని చెబుతున్నారు. పనిలో పనిగా అల్లు కుటుంబం కూడా ఈవెంట్ లో పవన్ కు విషెస్ చెప్పి నంద్యాలలో మొదలైన వారికి ఎండ్ కార్డు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో కానీ అభిమానులు మాత్రం ఇరు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నారు.